వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెస్ షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. త్వరలోనే ఆయన గేమ్ చేంజర్ తరువాత షెడ్యూల్లో పాల్గొన ఉంది. శంకర్ డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. ఎలాగైనా ఈ ఏడాది చివరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారంట. అందుకోసమే జూన్ నెలాఖరు తేదీ జూలై మొదటి వారానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే చరణ్కు కూడా మిగిలిన కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేక్ ఓవర్ చేయాల్సి ఉందంట. దీంతో సినిమా సెట్స్లో అడుగుపెట్టే ముందే చరణ్ 3 నెలల పాటు తన లుక్స్పై వర్క్ చేయాలి ఉందని టాక్. ఇప్పటికే చరణ్ లుక్ను కూడా డిజైన్ చేశారంట. ఈసారి చరణ్ లాంగ్ హెయిర్తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కెరీర్ తొలినావల్లో చిరుత మగధీర సినిమాల్లో కనిపించిన లుక్ లో చరణ్ చూసే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా సరికొత్త లుక్ లో చరణ్ కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందంట. రామ్ చరణ్ రాక్ కోసమే బృందమంతా వెయిట్ చేస్తుందంట.